ఏపీలో ఎన్నికల వేళ నేతల వలసలు ఊపందుకున్నాయి. రాజకీయ పార్టీల నుంచి ప్రజా ప్రతినిధుల ఫిరాయింపులు కొనసాగుతూ ఉన్నాయి. టీడీపీలోకి ఆ జోరు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పు కారణంగా సీట్లు కోల్పోయిన ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి కొందరు చడీ చప్పుడు చేయకుండా బయటకు వచ్చేస్తున్నారు. ఆ తర్వాత విపక్ష టీడీపీ జనసేనలోకి మకా మార్చేస్తున్నారు. ఇదే కోవలో మరో ఇద్దరు ఎంపీలు వైసీపీకి రామ్ రామ్ చెప్పేసి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ మనహైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. వైసీపీ ఇన్ఛార్జీల మార్పుల్లో వైసీపీ నుంచి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను గుంటూరు ఎంపీగా వెళ్లాలని జగన్ ఆదేశించారు. కానీ ఆయన గుంటూరు వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో అయోమయంలో పడ్డారు. చివరికి కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడటంతో ఇష్టం లేదంటూ వైసీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించేశారు. అనంతరం టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల టీడీపీ చీఫ్ చంద్రబాబుతో మరోసారి భేటీ అయిన శ్రీకృష్ణ దేవరాయలు పసుపు కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. మార్చి 2న చంద్రబాబు పల్నాడు టూర్లో లావు శ్రీకృష్ణ దేవరాయలు చేరిక ఖరారైంది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా చేరబోతున్నట్లు సమాచారం. నెల్లూరు వైసీపీ ఎంపీ ఇన్ఛార్జిగా ప్రకటించిన కీలక నేత రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆ పార్టీకి ఇప్పటికే గుడ్ బై చెప్పారు. నెల్లూరు ఎంపీగా తనను ఎంపిక చేసిన జగన్ ఆ తర్వాత ఎమ్మెల్యేల మార్పుల్ని తనకు తెలియకుండానే చేసేస్తున్నారని అసంతృప్తికి గురయ్యారు. చివరికి వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయనకు దగ్గరే టీడీపీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు వీపీఆర్ కూడా చంద్రబాబు సమక్షంలో మార్చి 2న టీడీపీలో చేరబోతున్నారు. ఆ తర్వాత వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ రకంగా ఎంపీ స్థాయి నేతలు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లడంతో రాజకీయ అంచనాలు తారుమారవుతున్నాయట.